గత పాలకుల నిర్లక్ష్యానికి గురై పాడుపడిన మచిలీపట్నంలో అంబేద్కర్ భవన్ను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. నగరంలోని పలు దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవనాన్ని సందర్శించిన రవీంద్ర గత పాలకులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళిత సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే అంబేద్కర్ భవన్ స్థానంలో అధునాతన సౌకర్యాలతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. హెడ్ క్వార్టర్ మచిలీపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ భవన్ 2004 ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారి చేతుల మీదుగా ఇక్కడ భవన నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాదాపు 25 మరి ఈ భవనం అవుతోంది నిర్మాణం చేసి. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాలి, దాదాపుగా మొత్తం డెలాబరేటెడ్ కండిషన్స్కి వచ్చేసింది, పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, ఉపయోగం నిరుపయోగంగా ఉందని చెప్పి భావించి, ఎందుకంటే 5 కూడా మేము చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసాం, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజున దాదాపు 5 పైన ఎస్టిమేట్ వేసి ఆ రోజున ప్రభుత్వం నుంచి కూడా దీనికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ రోజు ప్రారంభోత్సవ కోసం శిలాపాలకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. 2019 దురదృష్టం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయినటువంటి పేర్నాని గారు అంబేద్కర్ భవన్ గురించి కనీసం 5 పట్టించుకోవాలి, ఇచ్చినటువంటి పాత జీవనం క్యాన్సిల్ చేయటం, శిలాపాలకాన్ని పగలగొడటం తప్ప చేసింది ఏమీ లేదు. మేము ఆ రోజు కూడా చెప్పాం, పాత జీవో ఉంది, దాని ప్రకారం మీరు ప్రభుత్వంలో ప్రయత్నం చేయండి, లేని పక్షంలో అది క్యాన్సిల్ చేసి కొత్త జీవో తీసుకొచ్చి ఇది పూర్తి స్థాయిలో, ఎందుకంటే కింద నుంచి